ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేయింగ్ ఫర్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ డే 3లో మనం ఉన్నాం. ఈరోజు మనము ప్రాముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు జిల్లాల కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. జనగాం డిస్ట్రిక్ట్ కొరకు, అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ కొరకు, ఈ రెండు జిల్లాల కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, విశ్వాసులారా, ప్రార్థన ఆత్మను కలిగినటువంటి మీ అందరికీ కూడా దైవ సేవకునిగా ఒక మనవి, మాతో కలిసి మీరు కూడా ప్రార్థన చేయాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. మనం మాత్రమే కాదు ప్రార్థన చేయడం, అనేకులు ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించినట్లుగా, కలిసి ప్రార్థన చేయనట్లుగా మీకు తెలిసినటువంటి మీ ఆత్మీయ సహోదరులకు సహోదరులకు, విజ్ఞాపనాత్మను కలిగినటువంటి వారికి, ప్రార్థనాత్మను కలిగినటువంటి వారికి, ప్రార్థించాలని తపన కలిగినటువంటి వారికి తప్పనిసరిగా ఈ లింక్ని షేర్ చేయండి. మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. మనందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు ఇంకా గొప్ప జయాన్ని చూస్తాం, గొప్ప జయాన్ని చూస్తాం. కాబట్టి దయచేసి త్వర త్వరగా మీ యొక్క స్నేహితులకు, ప్రార్థించేటటువంటి స్నేహితులకు తప్పనిసరిగా మీరు లింక్ని త్వరగా షేర్ చేయాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో స్తుతి ఆరాధనతో మనం ముందు కొనసాగుదాం. ఆ తర్వాత కొన్ని నిమిషాలు దేవుని మాటలు విందాం. ఆ తర్వాత ఈ రెండు జిల్లాల కొరకు, జనగాం ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లాల నిమిత్తమై మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, వి ప్రైజ్ యు జీసస్. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రార్హుడానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమాస్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమాస్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహాహా, హల్లెలూయా, ఆహాహా, హల్లెలూయా, ఆహాహా, హల్లెలూయా, ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. నాతో కలిసి ప్రభుని ఆరాధన చేయండి. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆహాహా, హల్లెలూయా, ఆహాహా, హల్లెలూయా, ఆహాహా, హల్లెలూయా, ఆమేన్. తండ్రి నీకు వందనాలు, మీరు అనుగ్రహించినటువంటి మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. మేము ప్రార్థన చేయబోతుండగా కలిసి
తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రార్థన చేయబోతుండగా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనగాం కొరకు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉండగా నీ బలమైన కార్యమును మీరు జరిగించి మహిమ పొందుకోమని. లైవ్లో పాల్గొన్నటువంటి బిడ్డలు, ఇంకా పాల్గొనబోతున్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేయింగ్ ఫర్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్. ఇప్పటికి 2 దినాలు మనం పూర్తి చేసుకున్నాం. మొదటి దినం నుంచి 2 జిల్లాల కొరకు మనం ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు 3వ రోజు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు మన ప్రార్థన ఆలకించేవాడేనే, పరిపూర్ణమైనటువంటి నమ్మకము కలిగి ఉన్నాము కాబట్టే మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఇప్పుడు కూడా ప్రార్థన చేయబోతూ ఉన్నాం. మన ప్రార్థనను దేవుడు ఆలకించి అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాడు, ఆమేన్. కాబట్టి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో నేను మీతో మీరు నాతో ఏకీభవించి ప్రార్థన చేస్తున్నప్పుడు గొప్ప కార్యాన్ని చూడగలుగుతాం. కాబట్టి తప్పనిసరిగా అనేకలు ఈ యొక్క ప్రేయింగ్ ఫర్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ అనే యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రార్థన చేయడానికి ఇతరులను ప్రోత్సహించాలని ప్రభుపేట మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో 2 నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథంలో నుండి 1వ కీర్తనలో 2 విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ 2 ప్రాముఖ్యమైనటువంటి జీవితాలను మనం చూడవచ్చు. మొట్టమొదటిది నీతిమంతులను గూర్చి, 2వది దుష్టులను గూర్చి. ఈ ఇద్దరును గూర్చి చక్కగా ఈ యొక్క కీర్తన వివరించబడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎవరి స్థితి ఎలా ఉంటుంది అనేది కూడా ఈ యొక్క మొదటి కీర్తన భాగంలో మనం చూడవచ్చు. నీతిమంతుని యొక్క స్థితి ఎలా ఉంటుంది, దుష్టుని యొక్క పరిస్థితి ఎలా మార్చబడుతుంది అనేది చాలా స్పష్టంగా ఈ యొక్క కీర్తన భాగంలో వివరించడం జరిగింది. ఈ యొక్క కీర్తనే కాదు, కానీ కీర్తన భాగాలను మనం ధ్యానించగలిగినట్లయితే ప్రతి కీర్తనలో ఒక గొప్ప ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకోగలుగుతాం. ఈ మొదటి కీర్తనను యొక్క సమయంలో మనం ధ్యానం చేద్దాం. నేను చెప్పినట్లుగా మొదటిగా నీతిమంతులను గూర్చి, 2వదిగా దుష్టులను గూర్చి వారి స్థితి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది వివరంగా వ్రాయబడింది. ఈ యొక్క కీర్తన ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, నీతిమంతులుగా ఉండటానికి మనం ఇష్టపడితే మన జీవితం ఎలా మార్చబడుతుందో, లేదా దేవుని మాటను పెడచెవిన పెట్టి ఇష్టానుసారంగా తలబిరుసుగా ప్రవర్తిస్తే పరిస్థితులు ఎంత దుర్భరంగా మార్చబడతాయో, ఆ స్థితి ఎలా ఉంటుందో దేవుని యొక్క మాటలు మనం చూడవచ్చు. కాబట్టి చాయిస్ ఈజ్ యోర్స్. నేను బలవంతంగా దేవుడు ఇది చెయ్యి అని అంటాం లేదు. గాడ్ ఈస్ గివింగ్ యు ఎ చాయిస్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మొట్టమొదటి వచనం దగ్గర నుంచి ప్రారంభము ఈ విధంగా వ్రాయబడింది. ఏమంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసుకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఇక్కడ 3 పనులు చేయకూడదు అనేది కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు. ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, చాలా తీరిక సమయం దొరికింది కదా అని. ఒకవేళ దుష్టుల ఆలోచన చొప్పున ఒకవేళ ఇప్పటికే కూరుకుని పోయి ఉన్నావేమో, పాపుల మార్గమున నిలుస్తూ ఉన్నావేమో, అపహాసుకులు కూర్చుండు చోటన కూర్చుని కాలాన్ని అంతా కూడా వృధా చేసావేమో గడిచిన కాలంలో, అయితే ఈరోజు ప్రభు చాలా స్వీట్గా మాట్లాడుతున్నాడు. నీవు చేయకూడనటువంటి 3 పనులు, దీస్ ఆర్ ద 3 థింగ్స్ దట్ వీ షుడ్ నాట్ డూ ఇన్ అవర్ లైఫ్స్. ఏంటి అనంటే, 1 నడవకూడదు, 2 నిల్వకూడదు, 3 కూర్చుండకూడదు. ఒకవేళ ఆ ముందు మాటలు ఏమున్నాయో చెప్పకుండా నడవకూడదు, నిల్వకూడదు, కూర్చుండకూడదు అని అంటే మరి ఏం చేయాలండి అని అంటారు కదా. అయితే మనం ఎక్కడ నడవకూడదు, ఎవరితో నడవకూడదు,
ఎవరితో నిలవకూడదో ఎవరితో కూర్చుండకూడదో తెలుసుకుని మన యొక్క జీవితంలో మనం మసులుకోవాలి, మన జీవితంలో మనం అడుగులు వేయాలి. ఇవే మన జీవితాన్ని డిసైడ్ చేస్తాయి కదా. కొన్నిసార్లు అంటారు, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వేంటో చెప్తావు అంటారు కదా. అంటే ఒక వ్యక్తి స్వభావం ఏంటి అనేది తెలుసుకోవాలంటే నీ స్నేహితుడు గురించి చెప్తే అర్థమైపోద్ది నీ బుద్ధి ఏంటో. కాబట్టి దేవుని యొక్క మాట ఆలోచననిచ్చేది, దేవుని యొక్క మాట నడవడికను మార్చేది, బ్రతుకును మార్చేది. బైబిల్ గ్రంథం జీవితాలను పరివర్తన చెందించేది, మనస్సులను పరివర్తన చెందించేది, మనసుకు పట్టిన తుప్పును వదలగొట్టేది, బ్రతుకుకు పట్టినటువంటి మలినాన్ని కడిగి వేసేది, పవిత్రపరిచేది, పవిత్రమైన మార్గంలో నడవమని బోధించేది. బైబిల్ గ్రంథం దేవుని యొక్క మాట ఉన్నది. ఈ దేవుని మాట బ్రతుకును మార్చుకో అని చెప్పే మాట, బ్రతుకును మార్చే మాట, ఒక వ్యక్తిని నూతన సృష్టిగా మార్చే శక్తివంతమైన మాట. దేవుని యొక్క మాటలను నీవు జాగ్రత్తగా చదవగలిగినట్లయితే నీ లైఫ్ స్టైల్ అంతా కూడా మార్చి వేయబడుతుంది, నీ లైఫ్ స్టైల్ అంతా కూడా మారిపోతుంది. మునుపు ఉన్నటువంటి వ్యక్తేనా, గడిచిన కాలంలో చూసిన వ్యక్తేనా అనే ప్రశ్న చూసిన వారికి వస్తుంది. దీనికి గల కారణం ఏంటో తెలుసా? ద వర్డ్ ఆఫ్ గాడ్ మేడ్ ఎ గ్రేట్ ఇంపాక్ట్ ఇన్ యువర్ లైఫ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ మేడ్ ఎ గ్రేట్ ఇంపాక్ట్ ఇన్ మై లైఫ్. అండ్ ఐ టెల్ యూ, వెన్ యూ రీడ్, ఇఫ్ యూ రీడ్ విత్ ఎ ప్యాషనెట్ హార్ట్, with a learning heart, with a learning spirit, I tell you as the servant of God, you will be truly transformed. You will be truly transformed. There is no doubt. You need to understand this. The Bible clearly tells us what we should not do. మనం ఏం చేయకూడదో బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఏమంటున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దయ్యా. రెండవది, పాపుల మార్గమున నిలవద్దయ్యా. మూడవది, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దయ్యా. ఎందుకు అనంటే దుష్టుల ఆలోచన వంకర ఆలోచన. దుష్టుల యొక్క ఆలోచన సమాజాన్ని పాడు చేసే ఆలోచన, కుటుంబాలను పాడు చేసే ఆలోచన, యవనస్తులను పాడు చేసే ఆలోచన, తన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని మలినం చేసేసేటటువంటి ఆలోచన. దుష్టుడు ఊరకనే ఉండడు. వాడు ఎప్పుడు కూడా ఏదో ఒక గందరగోళాన్ని, ఏదో ఒక నాశనం కొరకు వాడు ఆలోచన చేస్తూనే ఉండడు. వాడితో కూర్చుంటే, వాడితో నడుస్తుంటే నీవు మనసులో కూడా అదే విత్తనాలు నాడుతూ ఉంటాడు, తద్వారా నీవు వాడు ఒకటైపోతావు. అది ఏమాత్రమైనా క్షేమ కాదు కదా. మరి క్షేమం కానప్పుడు దుష్టుల యొక్క ఆలోచనలో పాలు పొంది నీవు కూడా అటువంటి చెడ్డ పేరు తీసుకోవడం ఎందుకు? నీవు కూడా అలాగే వాడితో నడుస్తూ నీ యొక్క ఆలోచన అంతా మలినం చేసేసుకోవడం ఎందుకు? నీవు కూడా వారితో నడుస్తూ చెడ్డ సాక్ష్యాన్ని పొందుకోవడం ఎందుకు? పాపుల మార్గమున నిలువక, పాపుల మార్గమున నిలువక అనే మాట మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ రెండవది, పాపుల మార్గము నాశనానికి నడిపిస్తుంది. అది ఏమాత్రమును ఆరోగ్యదాయకమైనది కాదు. వాడు ఎప్పుడు కూడా ఎలా పాపం చేద్దామా, ఎవరిని పాపంలోకి లాగుదామా, ఎవరి జీవితాన్ని పాపంలోనికి లాగుదామా, ఇదే ఆలోచన. వారితో నిలవద్దు, ఎందుకంటే నువ్వు నిలిస్తే నిన్ను కూడా లాగుకోవడానికి ప్రయత్నం చేస్తారు, లాగి వేస్తారు ఊబిలోనికి. దే విల్ డ్రాగ్ యూ ఇన్ టు పిట్స్, దే విల్ డ్రాగ్ యూ. దేవుని మాట చాలా స్పష్టంగా హెచ్చరిస్తూ ఉంటుంది.
సామెతల గ్రంథంలో మొదటి అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడంటే, పా నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు నీవు ఒప్పకము అని అంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత స్పష్టంగా దేవుని యొక్క మాట తెలియచేయబడుతుందో వింటున్నారు కదా. ఆ తర్వాత అపాస్తలులు కూర్చుండు చోట నాకు కూర్చుండొద్దు అని అంటున్నాడు, ఎందుకంటే మనం కూడా అపాస్తలులు అయిపోతాం. కాబట్టి ఈ మూడు చేయకుండా ఎప్పుడైతే ఉంటామో, ఎప్పుడైతే అలా ఉంటామో, మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఇలా ఉండొద్దు అని చెప్తూ ఎలా ఉండాలో తెలియచేస్తున్నాడు. ఎలా ఉండాలంట, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆమేన్. దేవుని యొక్క మాటలను ధ్యానించేవాడు, దేవుని యొక్క మాటలను చదివేవాడు, దేవుని యొక్క స్వరాన్ని వినాలన్న ఆశ ఆసక్తి తాపత్రయ కలిగినటువంటి వారు, వారు ధన్యులు. ముందు ఏం చేయకూడదో చెప్పాడు, ఆ తర్వాత ఏం చేయాలో చెప్తున్నాడు. అలా చేసినప్పుడు ఏం జరుగుతుందంట, మొదటిగా నువ్వు ధన్యుడిగా ఉంటావు, రెండవదిగా అతడు నీటి కాలువన యోరణ నాటబడినదై ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలే నుండును. దేవునికి స్తోత్రం కలడుగాక. దేవుని యొక్క మాటను నువ్వు ధ్యానించినప్పుడు మొట్టమొదటిగా నువ్వు ధన్యుడు ధన్యురాలుగా పిలువబడతావు, రెండవదిగా నీటి కాలువ యోరణ నాటబడినటువంటి చెట్టు ఏ విధంగా అయితే పుష్కలంగా నీరు అంది, వేరుకు చక్కగా నీరు అంది, ఎలా అయితే ఆకు వాడిపోకుండా పచ్చగా ఉంటుందో, ఫలాన్ని ఇస్తుందో, అలా ఉంటావు, అలా వృద్ధి చెందుతావు, అలా దీవించబడతావు, అలా క్షేమాన్ని చూస్తావు. ఆమేన్. దుష్టుని యొక్క జీవితం ఎలా ఉంటుంది, దానికి ముందుగా ఇంకో మాట అంటున్నాడు కదా, అతడు చేయునదంతయు సఫలమగును. నీతిమంతుడు, దేవుని యొక్క మాటను ధ్యానించేవాడు మొదటిగా ధన్యుడు, రెండవదిగా ఫలిస్తాడు, మూడవదిగా అతను చేసే పనంతా కూడా సఫలమవుతుంది. ఆమేన్. ఇప్పుడు దుష్టుని యొక్క జీవితాన్ని గమనించినట్లయితే, దుష్టుడు అలాగనుండక ఎలాగో ధన్యుడిగా ఉండలేడు, ఫలించలేడు, చేసే పనంతా కూడా ఫెయిల్ అవుతూ ఉంటుంది. దుష్టుడు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టువలేని ఉండును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గమును నాశనమునకు నడుపును. ఆమేన్. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అనే మాటను చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదే ఒకసారి ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఈ దినాన ఏ స్థితిలో ఉన్నావు? ఈరోజు దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు నీతి మార్గంలోనికి రావటానికి, దుష్ట మార్గాన్ని స్థితిని విడిచిపెట్టడానికి. ఇది ఒక మంచి సమయం. దేవుని చేతిలో నువ్వు రాగలిగినట్లయితే ధన్యుడిగా ఉంటావు, ధన్యురాలిగా ఉంటావు, ఫలిస్తావు, చేసేదంతా కూడా సఫలత చూస్తావు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో ప్రార్థన చేయబోతున్నా. నేను ముందుగా తెలియచేసినట్లుగా జనగాం జిల్లా కొరకు, అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి కొరకు మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాం. నాతో కలిసి మీరు కూడా ఏకీభవించి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. పరమ తండ్రికి స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో జనగాం జిల్లా నిమిత్తమై, డిస్ట్రిక్ట్ నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రభువా 52,000 మందికి పైగా ఉన్నటువంటి జనాంగానంతటిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ప్రతి బిడను ప్రభువా మీరు తాకండి, దీవించండి, ఆశీర్వదించండి, నీ హస్తముతో తాకండి, అద్భుతం చేయండి. ఆ జిల్లాని ప్రభు ఒక్కసారి మీరు చూడండి ప్రభువా.
అయ్యా నీ హస్తముతో తాకమని ప్రార్థన చేస్తున్నాను. అద్భుతమైన కార్యమును మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. బలమైన కార్యమును జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా ప్రతి బిడ మీద నీ యొక్క కాపుదని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. దేవా నీకు వందనాలు. ప్రభు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను. స్టేషన్ కనుపూర్ను బట్టి, జనగామను బట్టి, వాళ్ళ పాలకృతిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ప్రభు ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. రాజయ్య గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ముట్టిరెడ్డి యాదగిరి రెడ్డి గారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. ఎర్రబల్లి దయాకర్ గారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా బిడ్డలను దీవించండి. ప్రభువా అని హస్తం వారికి తోడుగా ఉంచండి. దివా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల కొరకు ప్రభు వారు నిలబడుతూ అయా వెళుతూ ఉండగా ప్రత్యేకంగా వారికి కావాల్సిన కాపుదలు దయచేయండి. వారి కుటుంబాలకు కాపుదలు మీరు అనుగ్రహించండి. వారి యొక్క నాయకత్వాలను మీరు దీవించండి ప్రభు. వారి దివని హస్తముతో వారిని మీరు భద్రపరచండి ప్రభు. అనేక స్తోత్రాలు. దివానికి వందనాలు. దివావర అనేక మంది అధికారులను కలుసుకుంటూ మాట్లాడుతూ ఉండగా ప్రత్యేకంగా ప్రభువా ఎమ్మెల్యేస్కి కావాల్సినటువంటి నీకు భద్రతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దివానికి స్తోత్రాలు. 12 మండల నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను. దివానికి స్తోత్రాలు. దివ కలెక్టర్ గారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను. శ్రీమతి కె నిఖిల గారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీ కుమార్తెను దీవించండి ప్రభువా. దివా అప్పుడు కావాల్సినటువంటి ఇంకా జ్ఞానం మీరు అనుగ్రహించండి ప్రభువా. ఇప్పుడున్న పరిస్థితిని ఎలా జయించాలో కావాల్సినటువంటి ఇంకా రెట్టింపైనటువంటి జ్ఞానం అనుగ్రహించండి. ఇప్పుడున్న పరిస్థితిని అధిగమించేటటువంటి జ్ఞానమును ప్రభువా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. దివా ప్రాంతంలో ఉన్నటువంటి డీసీపీ గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. వి శ్రీనివాసరెడ్డి గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. మీ కృపను తోడుగా ఉంచండి. వారికి వారి టీంకి మీరు కృపను తోడుగా ఉంచండి. అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను. స్టాఫ్ నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను. శానిటైజేషన్ డిపార్ట్మెంట్ నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను. దివానికి వందనాలు. ప్రతి ఒక్కరికి నీ కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దివానికి వందనాలు. దివా ఇక్కడ ఉన్నటువంటి దివానికి స్తోత్రాలు. దివా మున్సిపాలిటీ కమిషనర్ నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను. దివానికి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దివా ప్రత్యేకంగా ఆ బిడ్డను కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. దీవించమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. దివా నీకు వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను. ఓ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కార్యమును మీరు జరిగించమని అడుగుతున్నాను. అద్భుతాన్ని చేయండి దేవా. నీకు స్తోత్రాలు. అడవి కేశవపూర్, చౌడారం, గంగుపహాడ్, మరిగడి, పనర్మద్ల, పెదరామంచర్ల, షామీర్పేట్, వెంకరయాల, ఎల్లంల, యశ్వంత్పూర్, చీడుగోడూరు, చౌడరపల్లి, గోపరాజ్పల్లి, ఉబ్బల కేశవపూర్, పెద్దపహాడ్, పెంబర్తి, సిద్దెంకి, వడ్లకొండ, ఎర్రగొల్లపహాడ్ ప్రాంతాల నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ప్రాంతం మీద నీ హస్తం ఉంచండి. ప్రతి ప్రాంతం మీద నీ హస్తం ఉంచండి. నీ రక్తాన్ని ప్రోక్షించండి. స్వస్థతను అనుగ్రహించండి. దివానికి వందనాలు. తెగులను మీరు గద్దించండి. ప్రభువానికి వందనాలు. అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువానికి వందనాలు. ప్రభు ఇప్పటి వరకు ఉన్నటువంటి 246 కేసెస్ని బట్టి ప్రార్థిస్తున్నారు. ఎవరైతే ఆ హాస్పిటల్లో ఉన్నారో ప్రభు ఈ యొక్క జనగాం డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి వ్యక్తిని మీరు తాకండి. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ప్రభు డిశ్చార్జ్ అయ్యి ఆరోగ్యంగా తిరిగి వెళ్ళడానికి సహాయం చేయండి. ప్రభు ఈరోజు ప్రభు ఉన్నటువంటి 13 కేసెస్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా ప్రభు ఈరోజు యాడైనటువంటి 13 కూడా ప్రభుని అద్భుతమైనటువంటి గాయపడిన హస్తముతో తాకి స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ సమయంలో జయశంకర్ భూపాలపల్లి నిమిత్తమే ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు. 700,000 పైగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రభువా ఒకసారి మీరు చూడండి. ప్రాంతమంతటిని ప్రభువా ఒకసారి నీ కృప కలిగినటువంటి హస్తముతో తాకమని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. దివానికి స్తోత్రాలు. అసెంబ్లీ స్థానాల నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను. అక్కడ ఎమ్మెల్యేస్ నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను. వెంకటరమణారెడ్డి గారి నిమిత్తమై, శ్వేతక గారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం. ప్రభు భూపాలపల్లి ములుగు ప్రాంతాలలో వారు ప్రభు అనేకులకు ప్రతినిధులుగా ఉండి వారు పనిచేస్తూ ఉండగా ప్రత్యేకంగా వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి యొక్క ప్రయాణాలలో నీ కాపుదల దయచేయండి. వారు అధికారులతో మాట్లాడుతూ ఉండగా నీ కృపను తోడుగా ఉంచండి. దివానికి వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. దివానికి వందనాలు. దివానికి స్తోత్రాలు. దివా ప్రాంతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను. మహమ్మద్ అబ్దుల్ అజీం గారికి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను. కలెక్టర్ గారికి నీ కృపను తోడుగా ఉంచండి. క్షేమం దయచేయండి. కుటుంబాన్ని దీవించండి. ప్రభువ ప్రాంతంలో ప్రభువ తను చేస్తున్నటువంటి బాధ్యతలలో ప్రభువ ఓ తండ్రి తనకు కావలసినటువంటి
జ్ఞానం ఇంకా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడున్న ఈ కోవిడ్-19 ఎలా అధిగమించాలో దానికి కావాల్సినటువంటి స్ట్రాటజీస్ని ప్రభువా మీరు అందించమని ప్రార్థన చేస్తున్నాను. మంచి ఆలోచన మీరు పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను. ఎస్పీ గారిని బట్టి ప్రార్థిస్తున్నాను, దీవించి ఆశీర్వదించండి. దైవానికి స్తోత్రాలు, అద్భుతాన్ని మీరు చేయండి ప్రభు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మండలాల నిమిత్తమే, రెవెన్యూ డిపార్ట్మెంట్స్ నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను. నీ కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా ప్రాంతంలో ఉన్నటువంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి 207 కేసెస్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభు. కన్ఫర్మ్డ్ అండ్ యాక్టివ్ కేసెస్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి, పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఇప్పటికీ అనేక మంది స్వస్థత పొందుకుని వెళ్ళారని కూడా ప్రభువా ఆరోగ్య శాఖ మంత్రి గారు తెలియచేస్తున్నారు. దేవా నీకు వందనాలు, స్వస్థత పొందుకుని వెళ్ళే వారిని బట్టి నీకు స్తోత్రాలు. ఎవరైతే మరణంతో పోరాడుతున్నారో నీ హస్తమును చాపండి, అద్భుతం చేయండి. వారి లంగ్స్ని మీరు తాకండి ప్రభువా, జ్వరాలను మీరు గద్దించండి ప్రభువా, శ్వాస సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి బలహీనతను మీరు గద్దించండి, జ్వరాలను మీరు గద్దించండి. అనేక రకాలైనటువంటి ప్రభువా పరిస్థితుల నుంచి వారు వెళుతూ ఉన్నారు. ఎవరు ఏ బలహీనత నుంచి అయితే వెళుతూ ఉన్నారో హాస్పిటల్ బెడ్ మీద నుంచి, ప్రభువా అట్టి ప్రతి ఒక్కరిని మీరు తాకి విడుదల స్వస్థతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ బలమైన కార్యమును ప్రభువా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రభువును జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు తెలియచేస్తున్నాను. తెగులను ఇప్పుడే మీరు గద్దిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఆ ప్రాంతాల మీద నీ హస్తముని మీరు ఉంచి నీ బలమైన కార్యమును పరిశుద్ధాత్మదేవుని జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఏసయ్యా అద్భుతం 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 మీరు జరిగించినందుకు స్తోత్రాలు తెలియచేస్తున్నాను. ఈ దినం ప్రభువా మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈ దినము ప్రభువా వచ్చినటువంటి 8 కేసెస్ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలను కూడా మీరు తాకండి, పరిపూర్ణమైనటువంటి స్వస్థతను అనుగ్రహించండి. ఈ దినం ప్రభువా జనగాం జిల్లా కొరకు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొరకు ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు. లైవ్లో పాల్గొన్న బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు స్వస్థపరచండి. దివానికి స్తోత్రాలు. భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని మీరు తాకి స్వస్థపరిచి క్షేమమునిచ్చి నీవే మహిమ పొందుకోమని, నీ కృపను తోడుగా ఉంచమని యేసునామన ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులు. జనగాం ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలకు, ప్రతి ఒక్కరికి, జయశంకర్ బాబు పాలపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలకు, ప్రతి ఒక్కరికి, నాయకులకు అందరికీ తోడేండి నడిపించుడుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుడుగాక, ఆమేన్. అందరికీ వందనాలు.